సార్ మ్యాట్రిసెస్ ఫిల్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సార్ 2014 నుంచి చేస్తున్నాం క్వాలిటీ చూసి కస్టమర్ టు కస్టమర్ మాకు కస్టమర్ టు కస్టమర్ రిఫరెన్స్ అన్నమాట రిఫరెన్స్ అండి అసలు ఎన్ని ఇంచెస్ నుంచి మ్యాట్రిసెస్ అనేది తయారు చేయొచ్చు సార్ మ్యాట్రిసెస్ అనేది 4 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేస్తాం అండి మీకు 15 ఇంచెస్ వరకు మ్యాట్రిసెస్ తయారు చేస్తాం 15 ఇంచెస్ వరకు 6 ఇంచెస్ కాస్ట్ ఎంత పడుతుంది సార్ ఇది 15000 పడుతదండి 15000 లో మీకు ఏందంటే ఒక ప్రొటెక్టర్ ఇస్తాము రెండు ఫైబర్ పిల్లోస్ ఇస్తామండి ఓకే సార్ 3 ఇంచెస్ ఆర్తో ఫోమ్ 3 ఇంచెస్ సాఫ్ట్ ఫోమ్ ఉంటదండి కొంచెం ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ కావాలనుకున్న వాళ్ళకి కానీ లేదు అంటే ఒక 100 కేజీస్ పైన ఉన్న వాళ్ళకు 2 ఇంచెస్ సాఫ్ట్నెస్ అనేది సరిపోదండి వాళ్ళ కోసం కొంచెం ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ ఇదండి వెయిట్ పడగానే వెయిట్ డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటది అదేంటంటే వెయిట్ ఎక్కడికక్కడే తీసుకుంటది తీసుకుంటది ఇదేంటంటే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటది సార్ 6 ఇంచెస్ లో మనకి కంఫర్ట్ ఏంటి సార్ లాటెక్స్ లో 6 ఇంచెస్ లో కంఫర్ట్ అంటే కంప్లీట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు ఏంటంటే హెల్త్ వైస్ అన్నిటికీ కూడా మనకు చాలా బెస్ట్ ఉంటదండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త సరుకు ఈ రోజు నేను మన ఛానల్ వ్యూయర్స్ అందరికీ కూడా మ్యాట్రిసెస్ లో కానీ ఫర్నిచర్ లో కానీ ది బెస్ట్ ప్రైజెస్ అండ్ బెస్ట్ క్వాలిటీతో మోక్ష ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి కలెక్షన్ అయితే షేర్ చేసిన అండి అండ్ మనకి కంప్లీట్ అడ్రస్ వచ్చేసరికి సుభాష్ నగర్ అంటారండి నియర్ కుత్బుల్లాపూర్లో ఉంటుంది ఐడియా జీడిమెట్లలో అనమాట చాలా ఈజీ లొకేషన్ అండి వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట సో ఇక్కడ చూడొచ్చు మ్యాట్రిసెస్ఏ కానీ అండ్ ఫర్నిచర్ కూడా కాట్స్ కానీ సోఫాస్ కానీ ఇట్లా అన్నీ కూడా మీరు ఒకటే చోట పర్చేస్ చేసుకోవచ్చు అండి హ్యాపీగా మన హోమ్ పర్పస్ కావాలన్నా కూడా ఒకటే చోట హ్యాపీగా మీరు ఇక్కడికి వచ్చి మీ కళ్ళ ముందు మీకు నచ్చినట్టు మ్యాట్రిసెస్ అని తయారు చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర మ్యాట్రిసెస్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి ఇంతవరకు ఇన్ని వెరైటీస్ నేను ఎక్కడ చూడలేదు అవన్నీ ఇప్పుడే నేను ముందు చెప్పేదానికంటే కూడా వీడియోలోకి వెళ్ళి చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే కొన్ని మ్యాట్రిసెస్ మీద మీకు 10 ఇయర్స్ వారంటీ కూడా అనేది ప్రొవైడ్ చేసినండి ఆల్ ఓవర్ ఇన్ ఎక్కడికైనా సరే డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట అలాగే మంచి కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కూడా మన ఛానల్ వ్యూయర్స్కి కూడా అందిస్తున్నారు అండ్ ఇంకొకటి స్పెషల్ ఏంటంటే నేను సార్ని అడిగాను సార్ మన ఛానల్ వ్యూయర్స్కి అంటే మన కస్టమర్స్కి ఏమన్నా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారా మన ఛానల్ నుంచి అని చెప్పి కూడా అడిగాను అనమాట సో అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నేను కూడా మీతో ఎక్కువ ఆలస్యం చెప్పాను కలెక్షన్ అనేది చూపించేస్తాను హాయ్ సార్ హాయ్ సార్ సార్ మీరు మ్యాట్రిసెస్ ఫిల్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సార్ 2014 నుంచి చేస్తున్నాను 2014 నుంచి అండి ఓకే సార్ అప్పటి నుంచి మాది కంప్లీట్ గా రిఫరెన్స్ బేస్డ్ బిజినెస్ అండి క్వాలిటీ చూసి కస్టమర్ టు కస్టమర్ మాకు కస్టమర్ టు కస్టమర్ రిఫరెన్స్ అన్నమాట రిఫరెన్స్ అండి సో అందుకోసం ఇప్పుడు దాకా సార్ అనేది ఎక్కడ యూట్యూబ్ లో కూడా ఇయ్యలేదండి ఎప్పుడో ఒక్కసారి ఇచ్చారంట ఆ తర్వాత ఇంకా ఫస్ట్ వీడియో 1 మంత్ అయ్యి ఉంటదండి అంతకన్నా కూడా ఎక్కువ అవలేదు అందుకే ఎక్కువ శాతం రిఫరెన్స్ వల్లే సార్ అనేది సక్సెస్ అయిపోయారన్నమాట సార్ మన దగ్గర మ్యాట్రిసెస్ లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి సార్ అసలు ఆల్మోస్ట్ చాలా వెరైటీస్ ఉంటాయండి అందులో ఏంటంటే లైక్ మనకు ఇప్పుడు రీబాండెడ్ ఫోమ్ ఉందండి ఆర్తో ఫోమ్ అని చెప్తాము ఈ ఆర్తో ఫోమ్ లో ఏంటంటే చాలా వెరైటీస్ ఉంటాయండి డెన్సిటీని బట్టి మనం క్యాల్కులేట్ చేస్తుంటారు ఏంటంటే కొంతమంది ప్రైస్ తక్కువ ఎక్కువ అంటే మనకు చేంజెస్ వచ్చేది ఏంటంటే ఇందులో ఉన్న డెన్సిటీస్ మారిపోవడం వల్ల క్వాలిటీ మారిపోవడం వల్ల ఆ క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది కస్టమర్స్ కి అది అర్థం కావట్లేదండి ఏంటంటే ఎక్కడ తక్కువ ఉన్నదే చూస్తున్నాం కానీ మనం పెట్టిన దానికి అమౌంట్ కి అది ఎన్ని ఇయర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు కస్టమర్ యొక్క పాయింట్ ని అనేది ఒకటికి 10 చోట్ల ఎంక్వైరీ చేసుకొని ఏ ఐటమ్ అయినా సరే పర్చేస్ చేయండి ఓకే సార్ ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటిలో శాంపిల్స్ అనేవి చూపిస్తారా కొన్ని శాంపిల్స్ చూపిస్తాను అసలు ఎన్ని ఇంచెస్ నుంచి మ్యాట్రిసెస్ అనేది తయారు చేయొచ్చు సార్ మ్యాట్రిసెస్ అనేది 4 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేస్తామండి మీకు 15 ఇంచెస్ వరకు మ్యాట్రిసెస్ తయారు చేస్తాం 15 ఇంచెస్ వరకు కస్టమర్ రిక్వైర్మెంట్ ఓకే సార్ ఇప్పుడు కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తున్నారన్నమాట అంటే కొంతమంది అసలు రీబాండెడ్ వల్ల యూజ్ ఏంటి మనకి హెచ్ఆర్ వల్ల యూజ్ ఏంటి లాటెక్స్ వేసుకుంటే యూజ్ ఏంటి మధ్యలో మనకి ఇంకోటి ఏదైనా ఫోమ్ పెట్టుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ వేరియేషన్ ఉంటది కదా సో అన్ని కూడా సార్ కొంచెం శాంపిల్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట ఈ శాంపిల్స్ కదా సార్ ఓకే సార్ 6 ఇంచెస్ అంటే ఇది మనకు 4 ఇంచెస్ ఆర్తో ఫోమ్ ప్లస్ 2 ఇంచెస్ సాఫ్ట్ ఫోమ్ అండి ఓకే సార్ హెచ్ఆర్ ఫోమ్ గాని సాఫ్ట్ ఫోమ్ గాని వేసుకోవచ్చు హెచ్ఆర్ వేసుకుంటే ఏంటంటే కొంచెం హార్డ్ గా ఉంటది మనకు బ్యాక్ పెయిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సాఫ్ట్ ఫోమ్ ఏంటంటే కొంచెం కంఫర్ట్ ఎక్కువ ఉంటదండి ఓకే సార్ కాకపోతే 2 ఇంచ్ హెచ్ఆర్ వేసుకున్నా సాఫ్ట్ ఫోమ్ వేసుకున్నా మనకి ఎవరైనా కూడా బ్యాక్ పెయిన్ గాని దేనికైనా వాడుకోవచ్చు అందరికి కంఫర్ట్ కాంబినేషన్ అండి ఇది మంచి కాంబినేషన్ మంచి కాంబినేషన్ 6 ఇంచెస్ లో సార్ ఇప్పుడు మనకి 6 ఇంచెస్ కాస్ట్ ఎంత పడుతుంది సార్ ఇది 15000 పడుతదండి 15000 లో మీకు ఏందంటే ఒక ప్రొటెక్టర్ ఇస్తాము రెండు ఫైబర్ పిల్లోస్ ఇస్తామండి ఓకే సార్ సార్ ఇప్పుడు
ఇది మామూలుగా మీరు కస్టమర్ కి ఇచ్చే ప్రైస్ 15000 అవునా అండ్ మా ఛానల్ వ్యూయర్స్ కి ఒక స్పెషల్ ప్రైస్ అన్నారు కంపల్సరీ స్పెషల్ ప్రైస్ అంటే మనం 14000 కి ఇస్తామండి అది కొత్త సర్కు ఛానల్ నుంచి వస్తే మాత్రం 14000 ఇన్క్లూడింగ్ ఆల్ ఈ రెండు కూడా వస్తాయండి ఓకే సో చూసారు కదా స్పెషల్ ప్రైస్ అన్నమాట ఓకే సార్ ఇప్పుడు 6 ఇంచెస్ లో మనం 4 ఇంచ్ రీబాండెడ్ 2 ఇంచ్ హెచ్ఆర్ ఇప్పుడు దీంట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి కదా సార్ ఇది ఇప్పుడు హెచ్ఆర్ కదా సూపర్ సాఫ్ట్ పెట్టుకుంటే ఎంత ప్రైస్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఉంటుందా ఓకే సార్ సార్ ఇప్పుడు ఈ శాంపిల్ ఏ పర్పస్ కి సార్ సేమ్ ఇప్పుడు 6 ఇంచ్ ఏదైతే చెప్పాను సేమ్ అదే కాంబినేషన్ కాబట్టి ఇందులో 3 ఇంచెస్ ఆర్తో ఫోమ్ 3 ఇంచెస్ సాఫ్ట్ ఫోమ్ ఉంటదండి కొంచెం ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ కావాలనుకున్న వాళ్ళకి కానీ లేదు అంటే ఒక 100 కేజీస్ పైన ఉన్న వాళ్ళకి 2 ఇంచెస్ సాఫ్ట్నెస్ అనేది సరిపోదండి వాళ్ళ కోసం కొంచెం ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ ఈ ఇదండి సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ సేమ్ థింగ్స్ వస్తాయండి ఫ్రీ ఓకే సార్ నెక్స్ట్ సార్ ఇది లాటెక్స్ అండి లాటెక్స్ లాటెక్స్ లో ఇది ఇండియన్ లాటెక్స్ ఓకే ఇండియన్ లాటెక్స్ 2 ఇంచెస్ సూపర్ సాఫ్ట్ 1 ఇంచ్ 3 ఇంచెస్ ఆర్తో ఫోమ్ అండి ఓకే 6 ఇంచ్ ఇది కూడా 6 ఇంచెస్ కాంబినేషన్ అండి ఓకే సర్ ఇది వచ్చేసి నేను ఇక్కడ అమ్మే రిటైల్ ప్రైస్ వచ్చేసి 22000 దీంతో పాటు ఒక ప్రొటెక్టర్ వస్తదండి ఓకే రెండు ఫోమ్ పిల్లోస్ ఇస్తాను ఫోమ్ పిల్లోస్ ఇస్తా ఫోమ్ పిల్లోస్ అండి సో చూడండి ఫోమ్ పిల్లోస్ 2 ఫోమ్ పిల్లోస్ 1 ప్రొటెక్టర్ అండ్ అలాగే మనకి 3 ఇంచ్ రీబాండెడ్ 1 హెచ్ఆర్ 2 ఎందుకంటే ఇండియన్ లాటెక్స్ కి థాయిలాండ్ లాటెక్స్ కి ఖచ్చితంగా 2000 2500 డిఫరెన్స్ ఉంటుంది అంటే మాది ఏందంటే సేమ్ ప్రైస్ అన్న ఓకే సూపర్ అండి మన కస్టమర్స్ కి ఇంకా పండగ అన్నమాట 8 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు 8 ఇంచెస్ ప్రైస్ ఎవరకన్నా 8 ఇంచ్ కావాలి అంటే నాకు కాల్ చేస్తే నేను మీకు ప్రైస్ చెప్తాను ఓకే సర్ నెక్స్ట్ ఇది శాంపిల్ దేని పర్పస్ ఎక్కడ యూస్ చేస్తారు అంటే కంప్లీట్ ఎన్ఆర్ఐస్ కోసం అన్నట్టుగా నేను చేసిన శాంపిల్ అండి అలాగే ఏందంటే మనం ఇక్కడ చేసే ఏ మ్యాట్రసెస్ ఇచ్చినా కూడా వాళ్ళు గట్టిగా ఉంది అంటున్నారు వాళ్ళకి ఏంటంటే బాగా సాఫ్ట్నెస్ ఉన్న మ్యాట్రసెస్ కావాలి దాని గురించి వాళ్ళకి ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ 2 ఇంచ్ మెమరీ ఫోమ్ ఫస్ట్ చూస్తున్నప్పుడు దగ్గర నుంచి ఈ 3 ఒకలాగా ఉన్నాయి ఇది ఇలా పట్టుకుంటేనే సాఫ్ట్నెస్ అయిపోతుంది అసలు చాలా సాఫ్టీగా ఉంది ఇది ఏంటంటే 2 ఇంచ్ మెమరీ ఫోమ్ 2 ఇంచ్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ 2 ఇంచ్ ఆర్తో ఫోమ్ అన్న ఓకే సర్ కంప్లీట్ 6 ఇంచెస్ ఇది కూడా ఉంది ఓకే ఇది ఏంటంటే కంప్లీట్ ఎన్ఆర్ఐ కోసం స్పెషల్ అండి మన ఇండియన్ వాళ్ళు వాడితే మాత్రం బ్యాక్ పెయిన్ రావచ్చు దానికి గ్యారంటీ లేదు బ్యాక్ పెయిన్ అయితే మాత్రం ఇది సపోర్ట్ చేయకండి బ్యాక్ పెయిన్ కావాలంటే ఎక్కువ మనకి ఆద్దు మా కాన్సెప్ట్ ఏందంటే కంప్లీట్ గా అది వచ్చేసి ఎన్ఆర్ఐస్ కోసం అండి వాళ్ళు ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ అడుగుతున్నారు కాబట్టి ఒక శాంపిల్ చేసి పెట్టాం ఓకే కావాలంటే అది కూడా ఇస్తాం తీసుకోవచ్చు అంటే ఎక్కువ సాఫ్ట్నెస్ కావాలి అనుకుంటే ఇదండి మనకి ఏదైనా హెల్త్ కండిషన్ బట్టి బ్యాక్ పెయిన్ సపోర్ట్ ఉండాలి అంతే కనుక మనకి ఎక్కువ కంపల్సరీ మనం ఇచ్చే కాంబినేషన్స్ ఎప్పుడు కూడా బెస్ట్ ఉంటాయి బెస్ట్ ఉంటాయి బెస్ట్ ఉంటాయి సర్ మనకి ఇప్పుడు ఇది ప్రైస్ ఎంత సర్ ఇది 22000 అండి 22000 ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే కస్టమర్స్ అందరికీ కూడా ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఇప్పుడు అందరూ లాటెక్స్ అంటున్నారా లాటెక్స్ తీసేసుకుంటున్నాం అసలు లాటెక్స్ వేసుకుంటే మన మీ హెల్త్ కండిషన్ ఏంటి ఫర్ సపోజ్ మీకు బ్యాక్ పెయిన్ ఉందా లేకపోతే స్పైనల్ ప్రాబ్లం ఉందా అది మీరు ఫస్ట్ మ్యాట్రసెస్ వాళ్ళ దగ్గరికి వచ్చి మీ ప్రాబ్లం అనేది వాళ్ళకి చెప్పండి సార్ నాకు పలానా ఈ ప్రాబ్లం ఉంది సార్ నాకు ఏ మ్యాట్రసెస్ అయితే బాగుంటుంది మీరు చెప్తే కనుక ఏం ప్రాబ్లం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు నచ్చినట్టు మ్యాట్రసెస్ అనేది ఎన్ని ఇంచెస్లో కావాలి ఎన్ని ఇంచెస్లో అయితే మీకు బాగా సపోర్ట్ అవుతుంది అనేది కూడా సార్ అనేది మంచి సజెషన్ చేస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చిన పాయింట్ కూడా అదే అనమాట ఈవెన్ ఎవరికి వచ్చినా సరే ఇక్కడ కస్టమర్స్ వస్తున్నప్పుడు కూడా నేను గమనిస్తున్నాను వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంటని ఫస్ట్ అడుగుతున్నారు వాళ్ళ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు వాళ్ళకి ఏవి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎంత బడ్జెట్ ఎఫోర్డ్ చేయగలరు ఎవరికైనా కావాల్సింది ఈ 3 పాయింట్స్ బడ్జెట్ దాంట్లో బెస్ట్ కావాలండి బడ్జెట్ వైజ్ బెస్ట్ ఇచ్చినప్పుడు కస్టమర్ ఎప్పుడు కూడా సాటిస్ఫై అవుతారండి అంతే కదా మా కస్టమర్స్ అందరూ రిఫరెన్స్ అండి మాకు ఇదే మెయిన్ ఇప్పుడు దాకా యూట్యూబ్ లో వీడియోస్ చేయకపోవడం గల కారణం కూడా ఇదే చెప్పారు కదా రిఫరెన్స్ రిఫరెన్స్ అన్నమాట కస్టమర్ కి బెస్ట్ ఇస్తేనే కదా సార్ వాళ్ళు ఇంకొక 10 మెంబర్స్ కి రిఫరెన్స్ చేస్తారు ఓకే సార్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు సార్ వెరైటీస్ మామూలుగా మన దగ్గర ఉన్న లాటెక్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ లాటెక్స్ గానీ
ఫోమ్స్ లో హెచ్ఆర్ ఇవన్నీ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే ఓకే సార్. నెక్స్ట్ మనకి థాయిలాండ్ థాయిలాండ్ 7 జోన్ లాటెక్స్ మ్యాట్రసెస్ అండి. ఇది ఇందాక ఆల్రెడీ వీడియోలో ప్రైస్ డీటెయిల్స్ అన్ని చెప్పాను. ఈ ఫుల్ పీస్ ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి వేరియంట్స్ అన్ని చూపిస్తున్నాను కానీ ఇందాక అవును థాయిలాండ్ ది. నెక్స్ట్ మీకు కేరళ లాటెక్స్ కూడా ఒకసారి చూపిస్తాను. కేరళ లాటెక్స్ కూడా ఉంటదా? ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ మనకి ఇండియన్ లాటెక్స్. అవును అండి, ఇండియన్ లాటెక్స్ కేరళ అండి. కేరళ ఇది వచ్చేసి 6mm పిన్ కోర్ హోల్ తో ఉంటది. ఓకే ఇక్కడ చూడొచ్చండి హోల్స్ మీరు గమనించుకున్నట్టయితే గనుక చూడండి 6mm 6mm పిన్ కోర్ హోల్ అండి. ఈవెన్ ఉంటదండి, ఒకటే సైజ్ హోల్స్ ఉంటాయండి. ఓకే మనకు ఇప్పుడు థాయిలాండ్ లాటెక్స్ లో ఏంటంటే 7 జోన్ వస్తుంది. ఇది ఏంటంటే కంప్లీట్ గా 6mm పిన్ కోర్ హోల్ అండి. ఓకే సేమ్ ఒకటే సైజ్ హోల్ ఉంటుంది. ఒకటే సైజ్ హోల్. ఇది ఏంటంటే వెయిట్ పడగానే వెయిట్ డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటది. అదేంటంటే వెయిట్ ఎక్కడికక్కడే తీసుకుంటది. తీసుకుంటది. ఇది ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటది. బ్యాక్ పెయిన్ కోసం కూడా ఇది కొంచెం హార్డ్నెస్ ఉంటది, బాగుంటది అండి. ఓకే సార్. సో ప్రైస్ డీటెయిల్స్ అయితే కనుక సార్ ఇందాక మనకి శాంపిల్స్ పరంగా చెప్పారు కదా, సేమ్ అవే ప్రైస్ అయితే ఉంటాయి. మీరు ఈవెన్ ఏ వేరియేషన్ తీసుకున్నా కూడా, ఇండియన్ లాటెక్స్ తీసుకున్నా, థాయిలాండ్ తీసుకున్నా, మసాజ్ లాటెక్స్ తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ అన్నమాట. దీంట్లో మీరు ఇంకా ఎన్ని ఇంచెస్ కావాలి అనేది మీ చాయిసెస్ అండి. ఓకే సార్. నెక్స్ట్ మనకి ఇది మెమరీ ఫోమ్ కదా? మెమరీ ఫోమ్ అండి. మెమరీ ఫోమ్ మెమరీలో సేమ్ ఇందాక మసాజ్ మెమరీ ఫోమ్ అనేది ఇందాక మీకు లాటెక్స్ లో చూపించినట్టు ఇది మెమరీలో 7 జోన్ మసాజ్ మెమరీ ఫోమ్. ఓకే చాలా సాఫ్టీగా ఉంది సార్ ఇది కూడా. ఓకే సార్. ఇది మనకి సేమ్ అదే మెమరీ ప్రైస్ లోనే వచ్చేస్తుంది. అదే ప్రైస్ లోనే, సేమ్ ప్రైస్ లో వస్తుంది సార్. ఇప్పుడు ఇందులో ఇప్పుడు 1 ఇది ఎన్ని ఇంచెస్ సార్? ఇది 2 ఇంచెస్ అండి. 2 ఇంచెస్. ఆ ఇందులో 4 ఇంచెస్ కావాలి అన్నట్లు. ఇందులో 2 ఇంచే వస్తుందండి. ఇందులో 2 ఇంచెస్ వస్తుంది. 2 ఇంచెస్ వస్తుంది. మెమరీ ఎందుకంటే 2 ఇంచ్ కన్నా ఎక్కువ వేసుకున్నా కూడా కంఫర్ట్ ఉండదండి. ఓకే. కంఫర్ట్ అనేది మళ్ళీ మనం లాటెక్స్ లో వెళ్ళొచ్చు. లాటెక్స్ లో 2 ఇంచ్, 3 ఇంచ్, 4 ఇంచ్, 6 ఇంచ్ కానీ ఈవెన్ 6 ఇంచెస్ లో లాటెక్స్ లో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటదన్నమాట. సార్ 6 ఇంచెస్ లో మనకి కంఫర్ట్ ఏంటి సార్? లాటెక్స్ లో 6 ఇంచెస్ లో కంఫర్ట్ అంటే కంప్లీట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు ఏంటంటే హెల్త్ వైజ్ అన్నిటికి కూడా మనకు చాలా బెస్ట్ ఉంటదండి. కంఫర్ట్ వైజ్ ఏంటంటే మనకు లాటెక్స్ అనేది మెయిన్ రబ్బర్ ఫోమ్ అండి. ఆ రబ్బర్ ఫీల్ అనేది మనకు కరెక్ట్ గా బాడీకి తెలుస్తుంది. 2 ఇంచెస్ లో కన్నా కూడా మనకు 4 ఇంచ్, 6 ఇంచ్ లో దాని ఫీల్ అనేది బాగా తెలుస్తుంది. అది మనకు బాగుంటదండి. కొంచెం లగ్జరీ బడ్జెట్ అవుతుంది. లగ్జరీ బడ్జెట్ ఎఫర్ట్ చేయగలరు, మాకు మంచి కంఫర్ట్ కావాలి అనుకున్న వాళ్ళు అది మీరు ప్రిఫర్ చేయొచ్చండి. దాని ప్రైస్ డీటెయిల్స్ కోసం అయితే సార్ ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మెమరీలో ఏంటంటే 1 ఇంచ్, 2 ఇంచ్ రెగ్యులర్గా మన దగ్గర స్టాక్ లేవండి. జస్ట్ ఒక చిన్న పీస్ చూపిస్తున్నాను. ఇది 1 ఇంచ్ అండి, 1 ఇంచ్ మెమరీ ఫోము. ఇది రెగ్యులర్ అండి. ఇది ఏంటంటే కూల్ జెల్ వస్తుంది. యాక్చువల్లీ కూల్ జెల్ 7 జోన్ లాటెక్స్ మెమరీ ఫోమ్. సారీ. ఓకే ఇది వచ్చేసి మనకు రెగ్యులర్ మెమరీ ఫోమ్ అండి. ఇందులో 2 ఇంచ్ థిక్నెస్ కూడా వస్తుంది అండి. 2 ఇంచ్ కూడా వస్తుంది. ఇందాక శాంపిల్ లో మీకు చూపించింది 2 ఇంచ్ థిక్నెస్. అవును ఇది 1 ఇంచ్, 2 ఇంచెస్ వస్తాయి. సో ఇప్పుడు సార్ ఏంటంటే జస్ట్ అసలు ఏమేం వెరైటీస్ ఉంటాయి, దాని కంఫర్ట్ ఎలా ఉంటుంది అని జస్ట్ శాంపిల్ గా అనేది ఎక్స్ప్లెయిన్ చేశారండి. మీరు వీలైతే ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేయండి, ఇంకా మీకు బెస్ట్ అండి. ఎందుకంటే మీకు అసలు ఎలా కావాలి, సార్కి ఒక చిన్న డీటెయిల్ చెప్పేశారనుకో, మీకు ఎలా కావాలని అనుకున్న దానికంటే కూడా సార్ 100% బెస్ట్ ఇస్తారండి. బెస్ట్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ, మీకు నచ్చిన ప్రైస్ లో అన్నమాట. సో ఇదే కదా మనందరికీ కావాల్సింది కూడా. ఓకే సార్. ఇప్పుడు మనకి మ్యాట్రసెస్ లో కానీ మనకి ఫోమ్స్ లో కానీ వెరైటీ చూపించారు. నెక్స్ట్ మనకి దీని మీద వేసే ఫ్యాబ్రిక్స్. ఫ్యాబ్రిక్స్ అండి. ఫ్యాబ్రిక్స్ ఎప్పుడు కూడా ఒక 6-7 కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. అది మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ బట్టి మేము స్టిచ్ చేసిస్తాం. స్టిచ్ చేసి ఒకవేళ మీ ముందు స్టిచ్ చేయమన్నా కూడా ఇమీడియట్లీ మీకు చేసి ఇచ్చేస్తామండి. లేదు మాకు పర్వాలేదు వీడియో కాల్లో చేస్తామన్నా కూడా వీడియో కాల్ చేస్తామండి. లేదు వీడియో తీసి పెట్టమన్నా కూడా మీ మ్యాట్రసెస్ రెడీ అయినప్పుడు వీడియో తీసేసి మేము వాట్సాప్ చేస్తాం. ఇలా కావాలంటే కూడా మీ డైరెక్ట్ గా వచ్చినా మీ కళ్ళ ముందు స్టిచ్ చేసి ఇస్తారు. లేదు వీడియో కాల్లో మీరు ఎక్కడ ఉన్నారు, ఫర్ సపోజ్ వేరే ఎక్కడ అదర్ ఏరియాలో ఉన్నారు, మీకు కావాలి అంటే వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు హ్యాపీగా. మీకు ఏమేమి మ్యాట్రసెస్ అనేది కూడా సార్ మీకు వాట్సాప్లో డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తారండి. దాన్ని బట్టి మీ సెలెక్షన్ చేసుకొని మ్యాట్రసెస్ అనేది కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు అనమాట. ఓకే సార్. ఇప్పుడు మనం సోఫా సెక్షన్లో అయితే ఫస్ట్ ఉన్నామండి. సో ఇక్కడ రెడీ అయిన ఒక సోఫా చూడొచ్చు అనమాట. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు మోడలు.
సార్ ఇది కస్టమైజేషనా కస్టమైజేషన్ అండి ఓకే సార్ ఈ కస్టమర్ ఇంట్లో సైజ్ తీసుకొని మనం వాళ్ళ సైజ్ తగ్గట్టు చేసిన సోఫా అందుకే ఈ సైజ్ మనకు సింగిల్ సీటే వచ్చింది అవును వాళ్ళ కస్టమైజేషన్ కాబట్టి ఓకే ఇందులో ఏందంటే మనం కలర్ ఆప్షన్స్ కూడా ఇస్తామండి కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు సార్ అక్కడ చాలా స్పెషల్ గా ఉంది ఏంటి సార్ అంటే ఇంతవరకు ఎక్కడ చూడలేదు అంటే చాలా రేర్ అండి అట్లా దాన్ని ఎక్స్ట్రా వుడ్ ఎక్స్ట్రా ఇస్తామండి మనం ఏందంటే అందరూ ప్లేన్ ఇస్తా ఉంటారు కాకపోతే మనం కొంచెం స్పెషల్ గా కనబడాలని కొంచెం డిజైన్ చేశామండి ఇంటిని బట్టి స్పేస్ ని బట్టి కూడా ఏ సోఫా అయితే బాగుంటదో కూడా ఏ కలర్ అయితే బాగుంటదో కూడా సజెస్ట్ చేస్తాం అండి సర్ ఫర్ సపోజ్ కస్టమర్ వాళ్ళు ఇంత బడ్జెట్ అని చెప్తారు ఆ బడ్జెట్ లో మీరు వాళ్ళు అనుకున్న బడ్జెట్ లో సోఫాస్ కస్టమైజేషన్ చేసి ఇవ్వగలరా చేస్తాం అండి కాకపోతే మరీ లో బడ్జెట్ లో అయితే మనం చేయలేము అంటే లో బడ్జెట్ లో సోఫాలు దొరుకుతాయండి కాకపోతే ఏంటంటే మనం ఇచ్చేది బెస్ట్ క్వాలిటీ లో ఇస్తాం కాబట్టి ప్రీమియం ఒక మినిమం ఒక బడ్జెట్ అనేది మనం ముందే చెప్తాం ఇంత వరకు అయితే మనం చేయగలము అంతకన్నా లో ప్రైస్ కి వస్తే ఏంటంటే కంప్లైంట్స్ వచ్చినాయి అనుకోండి దాన్ని మళ్ళా మేము రిసాల్వ్ చేయాలంటే మాకు అక్కడే టైం వేస్ట్ అయిపోతుంది ఓకే సార్ ఇప్పుడు ఇచ్చేది బెస్ట్ ఇవ్వాలి అవును కంప్లైంట్ రాకుండా కస్టమర్ ఇంకో కస్టమర్ ని రిఫర్ చేయాలనేదే కాన్సెప్ట్ అండి ఓకే సార్ సో సోఫాస్ కి కూడా ఏమన్నా వారంటీ ఇస్తున్నారా ఆ సోఫాస్ కి 5 ఇయర్స్ వారంటీ అండి లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ అండి లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ అండి ఓకే సూపర్ ఈ వారంటీ పీరియడ్ లో మీకు ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేసేస్తాం అండి ఓకే సార్ తర్వాత లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ అనేది మీరు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే పంపిస్తాం అండి మీరు చేసేస్తారండి ఓకే సూపర్ సార్ సోఫాస్ అండ్ సోఫాస్ లో ఇందాక సార్ ఫ్యాబ్రిక్ చెప్పారు కదా సో ఫ్యాబ్రిక్ లో మనం వేరియేషన్స్ చూద్దాము ఫ్యాబ్రిక్స్ లో వచ్చేందంటే అంటే ఇక్కడ కొన్ని క్యాటలాగ్స్ చూపిస్తున్నాను మన దగ్గర చాలా క్యాటలాగ్స్ ఉంటాయండి ఓకే ఇప్పుడు మనం చూస్తుంది ఇది కదా సార్ ఆల్మోస్ట్ ఇది కాదండి కొంచెం ఇంకా లైట్ ఉంది ఓకే ఇవేంటిది సార్ ఇది కూడా అదేనా ఇవన్న మైక్రో ఫైబర్ ఫ్యాబ్రిక్ అంటే మైక్రో ఫైబర్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కే చాలా క్వాలిటీ ఉంది సార్ నిజంగా చాలా బాగుంటదండి ఫ్యాబ్రిక్స్ కూడా అండ్ మనకి ఫ్యాబ్రిక్ ఇక్కడ చూస్తుంటే లెదర్ ఫీల్ అండి చూడడానికి లెదర్ లాగా కనిపిస్తుంటదండి చాలా థిక్ గా ఉంది సార్ బాగుంటదండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కంపల్సరీ ప్రతిది కూడా క్వాలిటీ ఐటమే వాడతాం అండి క్వాలిటీ గానే చేస్తాం అండి అందుకే లో ప్రైస్ అనేది మనతో కొంచెం కష్టం అని చెప్తాండి సోఫాస్ లో అండి సార్ చెప్తుంది నెక్స్ట్ ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్స్ కావాలి ఫర్నిచర్ కూడా చేస్తాం డైనింగ్ టేబుల్స్ అని ఇవన్నీ ఆర్డర్ మీద ఏదైతే ఉన్నాయో నేను మీకు అయి చూపిస్తున్నా అండి పక్కకి ఆల్రెడీ డెలివరీ అవ్వాల్సి ని ప్యాక్ చేసి కూడా పక్కన ఉన్నాయండి ఇంకొక వర్క్ షాప్ ఉంది అక్కడ కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను అండి ఓకే సార్ సో చూసారు కదండి మ్యాట్రిసెస్ లో వెరైటీస్ కానీ అలాగే మనకి ఫర్నిచర్ లో సోఫా సెట్స్ కానీ డైనింగ్ సెట్స్ కానీ నెక్స్ట్ దివాన్ సెట్స్ అలాగే కాట్స్ నెక్స్ట్ వచ్చేసరికి అన్ని టైప్ ఆఫ్ ఫర్నిచర్స్ అండి ఒక్కటని కాదు ఏ ఫర్నిచర్ అయినా ఏ మ్యాట్రిసెస్ అయినా కూడా మీకు నచ్చినట్టు మీ బడ్జెట్లో కస్టమైజేషన్ అనేది దొరుకుతుంది అనమాట సో దాంతో ఇంకోటి ఏంటంటే మీరు బయట ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా ఇక్కడ మనకి మోక్ష ఎంటర్ప్రైజెస్లో ప్రైజెస్ పరంగా కంపేర్ చేసుకుంటే బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి బెస్ట్ ప్రైజెస్ ఉండడమే కాకుండా మనకి ఇంకొక స్పెషల్ ఆఫర్ ఇస్తున్నారు అది కూడా ఎస్పెషల్లీ మన ఛానల్ వ్యూయర్స్కి అండి సో ఏంటంటే సార్ చెప్పిన ప్రైజెస్ కాకుండా మనకి ఇంకా డిస్కౌంట్ ప్రైజెస్ ఇస్తున్నారనమాట సో హ్యాపీగా అందరూ మీరు మ్యాట్రిసెస్ పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు వెంటనే లేట్ చేయకుండా పర్చేస్ చేసేసుకోండి అండ్ మీరు ఫస్ట్ సార్ ఏమంటున్నారంటే నా దగ్గర కొనమని చెప్పట్లేదు మేడం కస్టమర్ని ఫస్ట్ ఎక్కడ కూడా మోసపోవద్దు ఎంక్వైరీ చేసుకోవాలి ఒకటికి 10 చోట్ల ఎంక్వైరీ చేసుకుంటేనే అనేది చూసుకున్న తర్వాతే కొనుక్కుంటే ఏంటంటే మనం పెట్టే డబ్బులకి కరెక్ట్ విలువ అనేది దొరుకుతుంది లేదు మనం డబ్బులు పెట్టేసి ఏదంటే అది కొనేసుకుంటే తర్వాత ఇబ్బంది పడడం కన్నా ఫస్టే చూసుకోవడం బెటర్ కదా అవును సార్ అదే కదా సజెషన్ అండి ఓకే సార్ సో సూపర్ సజెషన్ అయితే ఇచ్చారండి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి ఇంకేమన్నా మీకు ఫర్దర్గా డీటెయిల్స్ కావాలన్నా మ్యాట్రిసెస్లో కానీ ఫర్నిచర్లో కానీ మీకు ఎన్ని ఇంచెస్ కావాలి మీకు ఏ డిజైన్ కావాలి అనేది సార్కి మీరు వాట్సాప్లో పింగ్ చేస్తే కనుక కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు ఇప్పుడు అన్నీ చెప్పేశాము మరి షిప్పింగ్ గురించి కూడా తెలుసుకోవాలి కదా సార్ షిప్పింగ్ ఎలా ప్రొవైడ్ చేస్తారు సార్ షిప్పింగ్ వచ్చేసి లోకల్ ట్రాన్స్పోర్ట్ వరకు మనం ఫ్రీగానే చేస్తామండి అదే హైదరాబాద్లో అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తాము కాకపోతే అవుట్ సైడ్ అవుట్ స్టేషన్స్ వచ్చేటప్పటికి ట్రాన్స్పోర్ట్ వరకు మనం ప్యాకింగ్ ఛార్జెస్ కానీ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ వేయకుండా డైరెక్ట్ మీరు పంపించేస్తారు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పే చేసుకొని వాళ్ళు అక్కడ డెలివరీ అంటే మీరు ఇప్పుడు సార్ ఫర్ సపోజ్ ఎక్కడికన్నా కార్గో కానీ ఎక్కడికన్నా పంపిస్తారు కదండి మీ దగ్గర దీనికి షిప్పింగ్ పే చేయవసలేదు అన్నమాట కాకపోతే అక్కడి నుంచి మీ ఇంటికి తెచ్చుకునేటప్పుడు మాత్రం మీరు అక్కడ పే చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి
ఓకే సార్ అందరూ ఏందంటే ఫ్రీ షిప్పింగ్ అంటారు కానీ సార్ ఏమన్నాడు ఫ్రీ షిప్పింగ్ అంటే మేడం మనం డైరెక్ట్ గా ఇంటికి ఇయ్యలేం కదా ఏదైనా కూడా ఒక సర్వీస్ ఒక కార్గో కీగలము అక్క నుంచి మరి కస్టమరే బేర్ చేసుకోవాల్సిన ఉంటది అని చెప్పి చాలా క్లారిటీగా అయితే చెప్పారు సో చూసారు కదా వ్యూయర్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తున్నాయి అలాగే ప్రైసెస్ ఎలా అనిపిస్తున్నాయి అని చెప్పి కింద కామెంట్ సెక్షన్ లో కూడా పింగ్ చేయండి థాంక్యూ సార్ థాంక్యూ